この目玉の広い赤い目玉は甘い目玉は広い旅なんだろう。あらげ、あらかつる、せいかいき、がわる。あらがーん。なんであばらのどんにかくわすり。なんでへんかくわすって、なったんであばらんよ。でなまわる。わらがったAh!
వివాహకు విచ్చేసినటువంటి హంతువులకు శయోగిరాజులకు మరియు హంతమిత్రులకు దేవభక్తులకు అందరికీ చల్లవారి అమ్మవారిన వేద కళ్యాణభవంతము జరిపించడానికి వచ్చిన పెద్దలందరూ కూడా నూతన వధూవరులను మనసారా ఆశీర్వదించి వారు ఇచ్చినటువంటి సాంతూరము స్వీకరించి వెళ్ళగలరు. ఓం అయం చెప్పేసి వెళ్ళ రాజారెడ్డి అయ్యా రాజారెడ్డి కదా ఇక్కడ ఉండే వాడికి పోతు దశ
Yeah.
చేసినటువంటి విధానం ఏంటో మరొకసారి ఈ వివాహంలో చెప్తాను. చెప్పండి, సుమూర్తమనగా మరొక ఇవ్వరు కూడా పెళ్లి మనం వచ్చిన తర్వాత వాళ్లకు వాసింపదాన అంటే దృష్టి దోష నివారణం అని వాసింపద చేసుకొని వచ్చి సుమూర్తం జరగా బిల్లను ఒకరినొకటిపైన ఒకరు పెట్టబడతారు. ఎందుకనగా ఆ జీతాబిల్లం పెట్టడం వల్ల ఈ యొక్క స్పర్శ నాటి బ్రహ్మరంధ్రము ఎవరైతే ఆ జీకాబిల్లం పరుగు వరుగు ఎవరికైనా జీకా పెట్టడం వల్ల బ్రహ్మరంధ్రము తెలుసుకోబడుతుంది. తెలుసుకున్నప్పుడు ఆ యొక్క నాటి స్పర్శ కలిగి సూపులు కలిసిన శుభవేళ అని వధువు వరుడు ఇరువురు ఒకరినొకరు సూపులు చూసుకున్నట్లయితే వారిరువురికి ఎటువంటి అపత్నాలు రాకుండా ఆ యొక్క సంసార జీవితం సాగుతుందని దాని అర్థము. తర్వాత పాదగంట మరి కూడా పాదగంట జరిగింది. ఇప్పుడు అమ్మా నాన్న వారి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు అబ్బాయికి అమ్మాయికి ఇరువురు కూడా పాదగట్టం అనగా పాదాలు కడగటం సాక్షాత్తు ఈ యొక్క ఈరోజు పార్వతీ పరమేశ్వరు వంటి స్వరూపులైనటువంటి
సంతోష రెడ్డి సత్తమపత్తి కీర్తన ఇరువు కూడా వారి అనుగ్రహం కలిగి ఈ రోజు వారికి వివాహం జరగబోతుంది. వారికి కన్యాదానము పాదగతం రెండు కార్యక్రమాలు ఇప్పుడు జరగబోతాయి. అయ్యా చెప్పడు అంబేద్కర్
ஓம் சாட்சாதோ முத்தயானியாந்தித்தாங்காந்தித்தாங்காலே சைலேகந்தாந்தலச்சுச்சுரே முத்தயானந்தம் சந்தோகம் பிரதாய இது ஓம நமஸ்தோ ஓம் சாட்சாசிவாதி பரமேஸ்வர சரோவாய சத்யாகாதம் பரஸ்வாமி சத்யாதாதாய நமன் நம சதேபதே ஹாதிபாய வாக்கும் பிரம்மாய நம சாட்சாத் அம்மாய்க்கு அப்பாய்க்கு இருவரும் கூட பாலா சாட்சா தேவாரூப பரமேஸ்வரர் அனுக்கிரகமேனடி சந்தோஷரெட்டி வாழ் யொக்க காபோயே வருவ கீர்த்தனரெட்டி గారి వివాహంకు ఈ యొక్క భాగవతము జరగబోతుంది. ஓம் லட்சுமே சமத்தம் வீரப்பராமேஸ்வர
మధుమర్గోమోక అమ్మాయికి అబ్బాయి గురువు కూడా సత్తువారు మధుమర్గము అంటే పాలు పంచామృతమైనటువంటి పాలు చక్కెర ఎలాగైతే మనస్తారు మధుమర్గో మధుమర్గ ఎలాగైతే మధురంగా తీరుగా దిగం ఉంటాయో ఈ సాపత్య జీవితం కూడా పాలే చిత్తమాయగా కలిసి మెలిసి జీవితాంతము సుఖంగా ఉండాలని ఆ బాలే మరుగునంటే మధుమర్గంను స్వీకరించడం జరుగుతుంది. మధుమర్గో మధుమర్గ అమృతస్వాహ ఓం అంటే బుద్ధికి మనం ఏం చేస్తాం మధుమర్గో మధుమర్గ మధుమర్గో మధురించి మధుమర్గోమని వర్గ అమృతస్వాహ మధుమని వర్గ మధువర్గ కాదు మధుమర్గోమని వర్గ ఇంకే కాదు మధుమని వర్గ మధువర్గ అదా మధుమర్గోమని వర్గ సన్నాయి పిండిలో కన్యాదానము ఎందుకు చేయాలి కన్యామరం దానం ఎందుకు చేయాలి మరి కథ యొక్క విలువ ఏంటి అంటే కన్యాదానములో రెండు మూడు రకాలు ఉన్నాయన్న కేరళ సాంప్రదాయం ఎందుకు సాంప్రదాయము మన తెలంగాణ ఒక సాంప్రదాయం ఆంధ్రాలో మరొక సాంప్రదాయం మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారము ప్రకారం కన్యాదానము ఈ యొక్క కన్యలు దానం చేయడం వల్ల ఈ యొక్క ఏ పుణ్యం లభించడం అంటే భూదానము సుమర్పణము తర్వాత భూదానము ఒక నరం కింద మూడు పేరు భూదానము సుమపదానము భూదానం ఈ మూడు కన్యాదానము స్వీకరించి కన్యలు దానం చేయడము అంటే మూడు ఎంత పుణ్యం వచ్చినో
ప్రాణంలో అంతకుండా వివరించినట్లు సత్యా ప్రాణం చేసేటువంటి మరణించి వారి సత్రవర్తి లక్ష్మికి ఇరవై కూడా ఆ యొక్క పుట్టం పంచడం. మనం ఈ రోజుల్లో పెట్టుకుంటే ఇలా పెళ్లి చేయాలని ఇప్పుడు కాలం కనుక అలా కాకుండా పెద్ద ఇంట్లో ఒక కన్యను ఉండాలి. ఆడపడుతూ ఉంటేనే ఇల్లుకు అందమే లక్షణాలు. ఇటువంటి ఈ యొక్క మీరు ఎన్నో వరకు చింత గుండంలో ఉంటున్నో అటువంటి గుండెను ఈ యొక్క వరదరెడ్డి గారి కొత్తపతి లక్ష్మికి ఈ రోజు సత్యనారాయణ చేయడం వల్ల ఆ గుండె లభిస్తుంది. నేను గురుకర్ణ కబ్జీల బంధు మీకు రెండు గురుకర్ కబ్జీల బంధు ఒక రెండు పదహారు ఒక రెండు పదహారు రెండు గురుకర్ కబ్జ అయ్యా చెప్పలేదండి ఆయన
அசுமன் மத்தியிலே ஸ்ரீ
பெருமான ஒப்பவா போஸ்தாக சித்தோபா தந்தை ஏராம தேஸ்தாக சித்தோபோதனஞ்சா நன்றி ஹரி ஓம் எவரணாம் ஹரி சுவரணா
చిత్తారెడ్డి మేనమావ చిత్తారెడ్డి ఎక్కడన్నా కావాలి పండించండి. Thank you.
நேரத்து நேரத்து Thank you.
Thank you.
Thank you.
Thank you.
Let's go!
Hey!
Yes. Saturday.
அது தெரிஞ்ச பிரச்சனை. మేడం మీరు వస్తారా? రండి, ఒకే తీసుకోండి.
రండి ఎవరికి చెప్తామండి, ఇక్కడ రండి. జస్ట్ పర్సన్ అంటే సరదాగా మీరు సామాన్యంగా చూసుకుంటున్నారు కదా, ఏమి ఇంకా చూసుకుంటారు కదా, ఉండండి. పెళ్ళికి వస్తానా వెళ్ళాలని కాకుండా ఉంటుంది సర్వాంగ ఎవరు వస్తుంది కదా, ఎవరైనా కావచ్చు నాకు రండి ఎవరు. ఇంకా అమ్మగారు రండి కదా రండి, ఏం చేయండి మీరు రండి, నేను చెప్తాను. జస్ట్ ఇప్పుడు మనం ఇంట్లో నేను చెప్తాను. నువ్వు అలా పట్టుకు వచ్చింది ఇంకా ఇంకా ఎవరైనా అమ్మగారు రండి కదా, అప్లేషన్ ఇస్తాను అంటే అమ్మగారు రండి రండి. ఒక నిమిషాలు చేయాలి అంటే ఇంట్లో మనం చేయాల్సిన పని అంటే రండి. అది మీరు రండి కదా అని కాదు, కార్ వచ్చిందా వచ్చారా, కార్ వచ్చారా, నేను కార్ చెప్తాను అది మీరు రాకపోతుంది. రండి అమ్మగారు రండి, పైకి వచ్చింది అమ్మగారు రండి. చిన్న జరిగిందని ఏం సాధించుకుందాము, గేమ్ ఏం చేయడం అంటే పేరు అడుగుతుంది కదా అంటే అమ్మగారి పేరు ఎక్కడ ఇస్తారు ఓకే అండి, థ్యాంక్ యూ. ఏ లేదు, మీరు ప్రతిరోజు కూరగాయలు చూసుకుంటాం కదా, కూరగాయల పేరు తెలుసు కదా, కూరగాయల పేర్లని కడవడం తప్ప ఎక్కువ ఎవరు చెప్పారు చూస్తారా, ఏం లేదు కూరగాయల పేరు చెప్పాము. తప్పకుండా మీరు మా మ్యూజికల్ ట్రైన్ చేయడం ఆలోచిస్తాము, ముందు దగ్గర పూర్తిగా చేయండి. ఫాస్ట్ గా ఒక పడవలకుండా ఏం చెప్తాడు ఆకుకూర ముగ్గురు అడుగుతాం. ఓకే నెక్స్ట్ ఫాస్ట్ చెప్పండి. అమ్మగారు వెళ్ళచ్చు, థ్యాంక్ యూ. ఓకే అండి సూపర్. ఓకే అండి, కాకుండా కొన్ని పాటలు అందరికీ అందించి సిద్ధం కావడం. ఓకే అందరూ కూడా హ్యాపీ కూర్చోవాల్సి ఉంటుంది ఇంకా. ఓకేనా, గేమ్స్ ఇస్ ఓవర్ అదనంగా ఎత్తుకోండి, త్రిత్రం లేకపోతే ఇంకా ఎత్తుకోండి, హాయిగా హ్యాపీగా కూర్చోవచ్చు. ఓకే ఒక మంచి ఏదైనా కిడా చిత్రంలో దర్శించిన పిల్ల అందరూ వచ్చింది అంటే గుర్తిస్తున్నా వీళ్ళు పాఠం కోసం అందరూ దర్శించారు. Thank you.
తెలుగు తీసుకుంటున్నారు మరి తెలుగులో విజయాలనుకున్నాము మరి భోజనం చేసి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు చల్లగా భోజనం సిద్ధం చేసి మరి బస్సు ధరలు తీసుకుంటున్నారు చూడండి Thank you.
ప్రార్థన చేసేది శక్తి ప్రార్థన.
Thank you.